హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి అటవీ శాఖ నుంచి టెన్త్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్గా మన ఛానల్ నుంచే ఫస్ట్ టైం అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ బేసిస్ మీద చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకి రావడం జరిగింది అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ నెల ఏడవ తేదీ నుంచి మార్చి ఐదో తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు సో ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయొచ్చు మనకి రిలీజ్ చేసినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పదహారు పోస్టులు ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు మల్టీ టాస్కింగ్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ మూడు పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీంలో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వారైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే దీనితో పాటు ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ కోర్స్ను కూడా మీరు కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు దీనికి సంబంధించినటువంటి యొక్క ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ చేసినటువంటి వారు మాత్రమే ఈ యొక్క ఫారెస్ట్ గార్డ్ మూడు పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి తర్వాత టెక్నీషియన్ కింద మూడు పోస్టులు ఉన్నాయి ఇందులో ఎలక్ట్రికల్కి సంబంధించి ఒకటి ప్లంబర్కి సంబంధించి ఒకటి కార్పెంటర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది దీనికి సంబంధించి ఈ మూడు పోస్టులకి సంబంధించి టెన్త్ క్లాస్తో పాటు పర్టికులర్ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయినటువంటి వారు ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని టేబుల్లో చూడొచ్చు దీనికి సంబంధించి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో మీకు గనక టైపింగ్ స్పీడ్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి సంబంధించి కూడా రెండు పోస్టులను అయితే విడుదల చేశారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దానితో పాటు స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ టూ కింద ఫీల్డ్ ఆర్ లాబొరేటరీలో పనిచేయడానికి సంబంధించి తొమ్మిది పోస్టులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి ఐదు ఎస్సీ క్యాండిడేట్స్కి ఒకటి ఎస్టీ క్యాండిడేట్స్కి రెండు ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ స్ట్రీంలో అంటే బాటనీలో కానీ జువాలజీ బయోటెక్నాలజీ ఫారెస్ట్రీ లాంటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ సబ్జెక్ట్స్ కలిగి వారు మాత్రమే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో మొత్తంగా మనకి ఈ పలు రకాల వేకెన్సీస్కి సంబంధించి మినిమం ఇంటర్మీడియట్ అలాగే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఎంటీఎస్ ఎల్డీసీ స్టెనోగ్రాఫర్ ఫారెస్ట్ గార్డ్ లాంటి పోస్టులకి అయితే మీరు అప్లికేషన్స్ అయితే సింపుల్గా ఈ యొక్క వెబ్సైట్లో మీరు పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్లో నేను మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లికేషన్స్ ఆల్రెడీ మనకి స్టార్ట్ కావడం జరిగింది మీరు అప్లై చేయొచ్చు అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఒకసారి చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది ఇందులో అప్లికేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి టోటల్గా థర్టీ హండ్రెడ్ రూపీస్ ఆ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి ఇంకా ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ దివ్యాంగ్స్ అంటే పిహెచ్సి క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి జస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా స్క్రీన్ డింగ్ క్యాండిడేట్స్ అగైన్స్ నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇది యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఫ్రెష్గా మనకి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది సో అప్పుడు అప్లై చేసినటువంటి వారు మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేశారు సో ఆ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు కానీ మనకైతే ఇక్కడ ఆల్ ఇండియా వైడ్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టే అవకాశం ఉంది ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి పోస్ట్కి కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్కి సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది సో హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది కొన్నిటికి వచ్చేసి త్రీ అవర్స్ టైమింగ్ ఇచ్చారు కొన్ని పోస్టులకు వచ్చేసి టూ అవర్స్ టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుందని మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో క్వాలిఫయింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ మార్క్స్లో రావాలి ఓబీసీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఎస్సీఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ పీహెచ్సి క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు అలా అందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఇక్కడ స్కిల్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే పెడతారు ఎల్డీసీ పోస్టులకు వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు అదే ఫారెస్ట్ గార్డ్కి వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లాంటిది పెడతారు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది అలాగే దీనికి సంబంధించి మినిమం హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ మెయిల్ క్యాండిడేట్స్ ఉండాలి అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఫోర్టీన్ కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది వాళ్ళకి ఈ విధంగా ఫారెస్ట్ గార్డ్ పోస్టులకి సంబంధించి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే టైపింగ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినటువంటి సెంటర్ ఏదైతే ఉందో ట్రాపికల్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టీఎఫ్ఆర్ఐలోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి మీరు వచ్చే నెల ఐదో తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి నేను మీకు వెబ్సైట్ లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్